వటపత్ర సాయి అలంకారంలో కోదండరామస్వామి దర్శనం, వంటిమిట్టలో మూడవ రోజు కార్యక్రమం. వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు. పురాణాల ప్రకారం జలప్రలయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బ్రొటనవేలిని నోటిలో పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు భక్తులకు వటపత్రంపై పవలించి దర్శనమిచ్చారు. భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా వర్ణించారు. వంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నవారు ఏఈఓ మురళీధర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే.